ముందుగా మనకి ఇంత మంచి సబ్జెక్ట్ గురించి తెలియజేసినటువంటి చిన్న వయసులో చిన్నవారైనప్పటికీ చాలా జ్ఞానంతో కూడినటువంటి విషయాన్ని మనందరికి తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఓకే, మా అందరికి కూడా ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంక్ సార్ గారికి అలాగే మన డైరెక్టర్ మేరీ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా మనందరం కూడా మారుమూల గ్రామంలో ఎక్కడో చాలా ట్రైబల్స్ ఏరియాలు కూడా వర్క్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు అందరితో పాటు కూడా మనం ఏం చేయాలా తెలియనటువంటి ఆ వారు పడిపోయిన దాని కూడా మనం కూడా భ్రమలో ఉండిపోతూ ఉంటాం స్పందించడం. కానీ ఇప్పుడైతే వెళ్లిన తర్వాత ఎలా స్పందించాలో మనందరికి ఒక ఐడియా వచ్చింది. నిజంగా ఇంత మంచి సబ్జెక్టు ఈ రోజు మేము నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకంగా ఆశా జ్యోతి వీరి ద్వారా మనం ఈ రోజు వర్క్ షాప్ ద్వారా ఇక్కడికి వచ్చి స్టే చేసి ఎంతో మందికి ఎన్నో విషయాలు చెప్తామని మనం కూడా ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ రోజు మేమైతే ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అది 10 మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ నేర్చుకున్నందుకు ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మీరు చాలా మంది కూడా హెల్త్ సంబంధించి సమస్యల గురించి ఇందాక సార్ అడుగుతున్నారు కదా, వీటన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గం అయితే చెప్తాను. మన రేడియో రంజన్ అనేది 90.4 FM ద్వారా మీరు చక్కగా అట్యూన్ చేయండి. అందులో మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఉండే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అందులో నుండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, రేడియో రంజన్ పాస్ 90.4 FM. అందులో ప్రతిరోజు కూడా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా 2 గంటల 30 నిమిషాలు డాక్టర్స్ టైం ఈ కార్యక్రమం వస్తుందండి. అందులో మేము రకరకాల వివిధ విభాగాలకు చెందినటువంటి డాక్టర్స్ ని కలుస్తూ ఉంటాము. నాగేశ్వర గారు నేను కూడాను నిన్న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ గారిని కలిసాము. మీరు అడిగినటువంటి ప్రశ్నలు సార్ అడిగినటువంటి సమాధానాలు చక్కగా వివరంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ట్యూన్ చేసుకోండి రేడియో రంజన్ కార్డ్స్ 90.4 FM. అందులో మీరు చక్కగా ఎవ్రీడే ఎప్పుడైనా 2 గంటల 30 నిమిషాలకి కార్యక్రమం వస్తుంది. మనం హెల్దీగా ఉంటేనే మన కుటుంబం కూడా హెల్దీగా ఉంటుంది. ఎవరికి నలుగురికి ఉపయోగపడాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. సో హెల్త్ని కాపాడుకుంటూ 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఇలా చేయాలంటే ఖచ్చితంగా రేడియో రంజన్ని వింటూ ఉండాలి. థ్యాంక్ యూ.